ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. మన దేశంలో కరోనా రోగులు కోలుకుంటున్న శాతం రికవరీ రేట్ మరింతగా మెరుగుపడి దాదాపు 77% చేరుకుంది. గత 24 గంటల్లో 78,357 కొత్త కేసులు నమోదు కావడంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 37,69,524 పెరిగింది. గత 24 గంటల్లో 1,045 మరణాలు సంభవించాయి. భారత్ చైనా దేశాల మధ్య ఉద్రిక్తతను తగ్గించేందుకు ఒక పక్కన చర్చలు కొనసాగుతుండగానే ఆగస్టు 29, 30, 31 తేదీల్లో చైనా సైన్యం కవ్వింపు చర్యలు జరిపిందని మన దేశం చెప్పింది. షాంఘై సహకార సంఘం రక్షణ మంత్రుల సమావేశానికి హాజరయ్యేందుకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు మాస్కో బయలుదేరి వెడతారు. మన దేశంలో కరోనా రోగులు కోలుకుంటున్న శాతం రికవరీ రేటు మరింతగా మెరుగుపడి దాదాపు 77% చేరుకుంది. ఇంతవరకు 29 లక్షల మంది ఈ వ్యాధి నుంచి కోలుకున్నారు. గత 24 గంటల్లో 62,026 మంది కరోనా రోగులు కోలుకోగా వారిని వివిధ ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ చేశారు. ఎప్పటికప్పుడు రికవరీ శాతం పెరుగుతుండటంతో దేశంలో కేసు లోడ్ తగ్గుతుందని, ప్రస్తుతం మొత్తం పాజిటివ్ కేసుల్లో 21.26% మాత్రమే పాజిటివిటీ ఉందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ప్రస్తుతం చికిత్స పొందుతున్న యాక్టివ్ కేసులతో పోలిస్తే కోలుకున్న వారి శాతం దాదాపు 3.5 రెట్లుంది. జూలై మొదటి వారం నుంచి ఆగస్టు చివరి వారం వరకు మధ్యకాలంలో కోలుకున్న వారి సంఖ్య 4 రెట్లు పెరిగిందని మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఇదిలా ఉండగా గత 24 గంటల్లో 78,357 కొత్త కేసులు నమోదు కావడంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 37,69,524 పెరిగింది. మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, ఉత్తరప్రదేశ్ ఈ 5 రాష్ట్రాల్లోనూ గత 24 గంటల్లో నమోదైన మొత్తం కేసుల్లో సగం నమోదయ్యాయి. గత 24 గంటల్లో 1,045 మరణాలు నమోదు కావడంతో మొత్తం మృతుల సంఖ్య 66,333 చేరుకుంది. దేశంలో 8,02,82 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గత 24 గంటల్లో మన దేశంలో 10,12,000 పైగా కరోనా శాంపిల్స్ పరీక్షించారు. గత 5 నెలల్లో మన దేశంలో కరోనా పరీక్ష సామర్థ్యం గణనీయంగా పెరిగింది. ఈ ఏడాది మార్చి 23 నాటికి కేవలం 160 ల్యాబ్ల్లో పరీక్ష జరుగుతుండగా ప్రస్తుతం 1,614 ల్యాబొరేటరీల్లో కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. వీటిలో 1,019 ప్రభుత్వ పరిశోధనశాలలు కాగా 590 ప్రైవేట్ ల్యాబ్స్ ఉన్నాయి. తెలంగాణలో కొత్తగా 2,892 కోవిడ్ కేసులు వెలుగుచూశాయి. మరో 10 మంది మృతి చెందినట్లు వైద్య ఆరోగ్య శాఖ ఈరోజు విడుదల చేసిన హెల్త్ బులెటిన్లో తెలియజేసింది. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 130,589 చేరుకుంది. మృతుల సంఖ్య 846 చేరుకుంది. కోవిడ్ నుంచి నిన్న మరో 2,240 మంది కోలుకోగా రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు స్వల్పంగా 74.5% మెరుగుపడింది. ఇంతవరకు కోలుకున్న వారి సంఖ్య 97,402. జీహెచ్ఎంసీ పరిధిలో తాజాగా మరో 477 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అమెరికా భారత్ వ్యూహాత్మక భాగస్వామ్య వేదిక 3వ నాయకత్వ శిఖరాగ్ర సదస్సును ఉద్దేశించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు కీలక ఉపన్యాసం చేస్తారు. అమెరికా భారత్ వారోత్సవాలు కొత్త సవాళ్లను ఎదుర్కొనే మార్గాలు అనే శీర్షికన ఈ సదస్సులో భారత అమెరికా ద్వైపాక్షిక సహకారం గురించి ప్రముఖంగా ప్రస్తావిస్తారు. వాణిజ్యం, పెట్టుబడి, వ్యూహాత్మక సంబంధాలు, ఇంధన సంబంధాలు, ఆర్థిక సాంకేతిక పరిజ్ఞానంలో సహకారం, ఆరోగ్య సంరక్షణ సాంకేతిక పరిజ్ఞానం మొదలైన అంశాలపై చర్చలు జరుగుతాయి. సోమవారం నాడు అమెరికా ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ ఈ సదస్సును ఉద్దేశించి ప్రసంగించారు. మన విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్, వాణిజ్య పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ కూడా ఈ సదస్సులో మాట్లాడారు. ఉన్నత స్థాయి కార్పొరేట్ నాయకులు, ప్రభుత్వ అధికారులు, దేశాధినేతలు, నాయకులు ఈ శిఖరాగ్ర సదస్సుకి హాజరవుతున్నారు. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మృతి పట్ల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతాపం వ్యక్తం చేశారు. ప్రణబ్ ముఖర్జీ కుటుంబానికి, భారత ప్రజలకు ఆయన తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో కూడా ప్రణబ్ ముఖర్జీ మృతి పట్ల సంతాపం ప్రకటిస్తూ ఆయన దార్శనిక నాయకత్వం కారణంగా భారత్ అమెరికాలు రెండూ మరింతగా చేరువయ్యాయని చెప్పారు. భారత్ చైనా దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గించేందుకు ఒక పక్కన చర్చలు కొనసాగుతుండగానే
ఆగస్టు 29-31 తేదీల్లో చైనా సైన్యం కవ్వింపు చర్యలు జరిపిందని మన దేశం తెలియజేసింది. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ మాట్లాడుతూ, ఈ కవ్వింపు చర్యలకు భారత్ ధీటుగా జవాబిచ్చిందని, వాస్తవాధీన రేఖ వెంబడి తగు రక్షణ చర్యలు తీసుకుని జాతి ప్రయోజనాలను, ప్రాదేశిక సమగ్రతను కాపాడుకుందని చెప్పారు. చైనా సైన్యం ఇటీవల చేపట్టిన దురాక్రమణ కవ్వింపు చర్యల గురించి భారత్ దౌత్య సైనిక మార్గాల ద్వారా చైనాతో ప్రస్తావించింది. తమ సరిహద్దు దళాలు క్రమశిక్షణతో ఉండేలాగా వారిని అదుపు చేయాలని, అటువంటి దురాక్రమణ చర్యలు నివారించాలని మన దేశం కోరినట్లు విదేశాంగ ప్రతినిధి తెలియజేశారు. ఈ ఏడాది ప్రారంభంలో కూడా వాస్తవాధీన రేఖ వెంబడి చైనా సైన్యం చర్యలు ద్వైపాక్షిక ఒప్పందాలు, నిబంధనల ఉల్లంఘనగా ఉన్నాయని, అయితే చర్చల ద్వారా సరిహద్దు వద్ద శాంతి తిరిగి నెలకొల్పామని విదేశాంగ ప్రతినిధి చెప్పారు. రెండు దేశాల విదేశాంగ మంత్రులు ప్రత్యేక ప్రతినిధుల మధ్య ఉన్న అవగాహనను పట్టించుకోకుండా ఇటువంటి కవ్వింపు చర్యలకు చైనా సైన్యం పాల్పడుతోందని శ్రీవాస్తవ ఆరోపించారు. జమ్మూకాశ్మీర్లో వాస్తవాధీన రేఖ వెంబడి పాకిస్తాన్ దళాలు మరోసారి కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘనకు పాల్పడ్డాయి. రాజౌరీ జిల్లా నౌషేరా ప్రాంతంలోని కేరీ సెక్టర్లో ఈ తెల్లవారుజామున చిన్న ఆయుధాలు, భారీ మోర్టార్ షెల్లింగ్ ద్వారా పాకిస్తాన్ సైన్యం దాడికి దిగగా అప్రమత్తంగా ఉన్న భారతీయ సైనికులు ధీటుగా జవాబిచ్చారు. భారత పాకిస్తాన్ దళాల మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో 14 పంజాబ్ రెజిమెంట్కు చెందిన జూనియర్ కమిషనర్ అధికారి ఒకరు అమరవీరుడైనట్లు ఆకాశవాణి విలేకరి తెలియజేశారు. ఇంతవరకు జమ్మూకాశ్మీర్లో వాస్తవాధీన రేఖ వెంబడి, అంతర్జాతీయ సరిహద్దు వెంబడి ఈ ఏడాది 1793 సార్లు కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాకిస్తాన్ దళాలు ఉల్లంఘించాయి. షాంఘై సహకార సంఘం రక్షణ మంత్రుల సమావేశానికి హాజరయ్యేందుకు మన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు మాస్కో బయలుదేరి పెడతారు. రష్యా రక్షణ మంత్రి జనరల్ సెర్గే షోయిగు ఆహ్వానం మేరకు రక్షణ మంత్రి 3 రోజుల రష్యా పర్యటన జరుపుతున్నారు. తన పర్యటన సందర్భంగా రాజ్నాథ్ సింగ్ సమిష్టి భద్రతా ఒప్పంద సంస్థ, కామన్వెల్త్ ఆఫ్ ఇండిపెండెంట్ స్టేట్స్ సమావేశాల్లో కూడా పాల్గొంటారు. ద్వైపాక్షిక సహకారం, పరస్పర ప్రయోజనకరమైన అంశాలపైన ఆయన రక్షణ మంత్రితో కూడా చర్చిస్తారు. తెలంగాణలో వరంగల్ రూరల్ జిల్లా దామెర మండలం పసరగొండ క్రాస్ రోడ్స్ వద్ద ఈ తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ ఒక కారును ఢీకొట్టిన ప్రమాదంలో కారులో ఉన్న 5 వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. వేరే వాహనాన్ని ఓవర్టేక్ చేస్తుండగా ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు. ఈరోజు ప్రపంచ కొబ్బరి దినోత్సవం జరుపుకుంటున్నారు. 2009 సంవత్సరం నుంచి ఆసియా పసిఫిక్ కోకోనట్ కమ్యూనిటీ ఆధ్వర్యంలో కొబ్బరి తోటల గురించి అవగాహన పెంచేందుకు ఈ దినోత్సవం జరుపుకుంటున్నారు. మన దేశంలో కేరళలో అత్యధికంగా కొబ్బరి ఉత్పత్తి జరుగుతుండగా తమిళనాడు, కర్ణాటకలో కూడా ఉత్పత్తి పెరుగుతోంది. తమిళనాడులో వార్షికంగా 2,17,00,000 కొబ్బరికాయలు ఉత్పత్తి జరుగుతుండగా సమీకృత కొబ్బరి తోటల పెంపకం పథకం మొదలైన చర్యల ద్వారా ఉత్పత్తిని మరింతగా పెంచుతున్నారు. జాతీయ కోకోనట్ బోర్డు కొబ్బరికి సంబంధించిన పానీయాలు, చిప్స్, జామ్ మొదలైన ఇతర ఉత్పత్తుల తయారీని కూడా పర్యవేక్షిస్తోంది. కొబ్బరి చిప్పలు, కొబ్బరి కలపకు సంబంధించి చేతి ఉత్పత్తులను కూడా ప్రోత్సహిస్తున్నారు. బొగ్గుకు సంబంధించిన మౌలిక సదుపాయాలు, ప్రాజెక్టు అభివృద్ది, అన్వేషణ, పరిశుభ్రమైన బొగ్గు సాంకేతిక పరిజ్ఞానాల అభివృద్దికి దాదాపు 500 ప్రాజెక్టులపైన కోల్ ఇండియా లిమిటెడ్ 122,000 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడి పెడుతుంది. బొగ్గు రంగంలో భారత్కు స్వావలంబన సాధించేందుకు 2023-2024 సంవత్సరం నాటికి 100 కోట్ల టన్నుల ఉత్పత్తి లక్ష్యాన్ని చేరుకునేందుకు ఈ నిధులు ఖర్చు చేస్తారు. టెలికాం సంస్థలు కేంద్రానికి చెల్లించవలసిన దాదాపు 143,000 కోట్ల రూపాయల బకాయిలు చెల్లించేందుకు 10 గడువిస్తున్నట్లు సుప్రీంకోర్టు ప్రకటించింది. జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్, జస్టిస్ ఎంఆర్ షాలతో కూడిన ధర్మాసనం కంపెనీలను కాపాడేందుకు వాయిదా పద్ధతి ప్రత్యామ్నాయం ఇవ్వాలన్న కేంద్రం విజ్ఞప్తికి అంగీకరించింది. అయితే 10 గడువిచ్చిన కారణంగా ఇక వాదనలు చేయడానికి వీల్లేదని కోర్టు స్పష్టం చేసింది. విశేషాలు మరొకసారి. మన దేశంలో కరోనా రోగులు కోలుకుంటున్న శాతం రికవరీ రేటు మరింతగా మెరుగుపడి దాదాపు 77% చేరుకుంది. గత 24 గంటల్లో 78,357 కొత్త కేసులు, 1,045 మరణాలు సంభవించాయి. భారత చైనా దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గించేందుకు ఒక పక్కన చర్చలు కొనసాగుతుండగా ఆగస్టు 29-31 తేదీల్లో చైనా సైన్యం కవ్వింపు చర్యలు జరిపిందని మన దేశం చెప్పింది. షాంఘై సహకార సంఘం రక్షణ మంత్రుల సమావేశానికి హాజరయ్యేందుకు రాజ్నాథ్ సింగ్ ఈరోజు మాస్కో బయలుదేరి పెడతారు.
ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.